కార్యకర్తలతో సమావేశమైన ఎంపీ బోస్ ఆయన తనియుడు పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి తనియుడి రాజకీయ అరంగ్రేటాన్ని ప్రమాణం చేపించి అధికారికంగా వెల్లడించిన ఎంపీ బోస్ నీతి నిజాయితీల మీదనే రాజకీయాలు చేసుకుంటూ రావాలని సూచన తన రాజకీయ జీవితంలో రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా నిలిచిందని ధన్యవాదాలు తెలిపిన బోస్ తనియుడి రాజకీయ ప్రవేశంతో నియోజకవర్గ ప్రజలకు ఇంకా మంచి చేసే భాగ్యం కల్పించడంపై హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్న ప్రజలు కార్యకర్తల సమావేశానికి మనం ఇచ్చేసినటువంటి పెద్దలారా నాయకులారాద్దరకు అందరికీ కూడా పత్రికేయులందరికీ కూడా అక్టోబర్ నెల తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎవరిని పెట్టాలనేది మందే సీటు మరి పార్టీలో నేను కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యవంతమని కాబట్టి ప్రధానమైనటువంటి భూమికను పోషించేవాడిని కాబట్టి అన్ని విషయాలు బయటకు చెప్పడం ఇంత ధర్మం కాదు కాబట్టి మీరు పూర్తిగా ఇక్కడ సమావేశానికి కూడా దీని కారణం ఏంటంటే మొట్టమొదటి మీకు చిన్నబాబు నేను రాజకీయాలు పద్మ అన్నప్పుడు గత ఎన్నికల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో పేర్లు అడిగారు అడిగితే చెప్పాను అన్ని విషయాలు బయటకు చెప్తానని చెప్పి చెప్తున్నారు కానీ ఇంకా వచ్చాడు చూడడు కదా అక్కడ కంగారే ఉంది నేను ఇప్పటికే మరి శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను నేను మళ్ళీ మా కుటుంబాన్ని కలుపుకున్న ధర్మం కలుపుకొద్దునండి అని చెప్పి లాలకుంటే అమ్మా అన్నారు చదువుతానండి అని చెప్తే సరే అన్నాడు సరే అని తీసుకొచ్చారు చెప్పాను రాజకీయాలకు మొట్టమొదటి చెప్పి అడిగినప్పుడు చెప్పాను నిజాయితీగా ఉంటాను అని ప్రమాణం చేస్తే తప్పకుండా అప్పుడు నిన్ను ఇలా పైకి పైకి చూడవలసి వస్తుంది మొక్క చూడాలంటే నేను ఇలా చూడాలి అంత స్థాయిలో ఉంటాం నీతి తప్పితే అధపాత్రం గెలిపోతాం నా పేరు పాడు భగవంతుని దేవల్ల అంటే బాధలు ఉంటాయి ప్రతి వరకు నీటి లేవని నాకు లేవని ఈ దేశంలో కోటీశ్వరుడు కూడా ఏవో రకమైన ఆర్థిక బాధలు మరొకటి కోటీశ్వరుడు కూడా కోటీశ్వరుడు కూడా అతనికేమవుతుంది అనుకుంటాం మనం కోటీశ్వరులకు కూడా బాధలు ఉంటాయి కానీ మనం నిజాయితీ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మనం కాపాడుతాడు అంటే ఏ విధమైనటువంటి సందేహం కూడా నేను ఒక గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంట్ మెంబర్ స్థాయికి ఎదిగానంటే అది చిన్న విషయం కాదు ఒక పక్క భగవంతుని దయ అందరికంటే భగవంతుడితో పాటు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల దయ రాజశేఖర గారి దయ జగన్మోహన్ రెడ్డి గారి కృప ఇన్ని కలిసి వస్తాయి నేను భగవత్ ఆశీస్సులు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను నేను ఏ స్థాయిలో ఉన్నా నన్ను దీవించింది రాజకీయాల్లో మొట్టమొదటిగా నేను గుర్తుపెట్టుకోవాల్సింది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలని దాంట్లో ఏ విధంగా
అదికే జన్మనిచ్చిన రామచంద్రపురం నియోజకవర్గం. ఇంకో ఇంకో సమావేశం చెప్పండి. నాకు ప్రాథమిక విద్య రాయవరం మున్సిపల్ నేర్పితే మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ రాజశాఖ గారికి చెప్పారు. అది రాజకీయంలో నాకు ఉన్నటువంటి పరిచయం. మరి వారిని ఇప్పుడు కూడా మనం మంచి వారు ఎవరు తన కన్న తల్లిదండ్రుల్ని అదే తన పుట్టిన గ్రామాన్ని తనకు విద్య చేసిన ఉపాధ్యాయుల్ని జీవితంలో ఎవరైనా మర్చిపోతే వాళ్ళు ఎప్పటికీ రాణించలేదు. చేత నన్ను రాజకీయంగా పుట్టించి రాజకీయంగా నాకు భవిష్యత్తు రామజనపురం నియోజకవర్గం రామజనపురం నియోజకవర్గం వచ్చిన తనకి ఏ విధమైన వాళ్ళ పరిపాలన అడగచ్చు. అయితే చేయొచ్చు లేదా ఆదే చేయొచ్చు లేదా కొన్ని ఓడిపోవచ్చు కాకపోతే రాజకీయ పార్టీలకి తట్లు దోర్బంధాలు ఉండవు. మనం అయిపోతాం అనుకుంటాం ఏదో కుమ్మలను జవలోకి వస్తాడు సరే అన్న అతను మనం రాజకీయంగా కొద్దిగా అవసరం అని చేస్తే ఈ పెనతను చేయవలసి వస్తుంది అనుకోకుండా మనం మాట్లాడతాం. నిజమే రాజకీయ అనేక మంది అనేక అవసరాలు ఉన్న వాళ్ళు లేకపోతే అనేక మంది మనకు సహాయం చేసినప్పుడు పార్టీకి సహాయం చేసిన వాళ్ళు వస్తారు. అప్పుడు మనం అనుకున్నది ఒకసారి జరుపుకొని పోవచ్చు కొన్ని జరిగిపోవడం పోవచ్చు. అంచేత మనం సిన్సియర్గా మన ప్రయత్నం మనం చేసామా లేదని చూసుకోవాలి తప్ప ఒక్కొక్కసారి అమ్మకపోవచ్చు ఎవరో పని చేయలేదు పేరు నేను ఎవరినండి దానికి అనేక మంది కారణాలు ఉన్నాయి. ఇవాళ మనం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయకపోయింది దానికి కొన్ని త్వరలో చెప్తాను 10 నిమిషాలు.